మద్యపానము కల్లు సారా బీరు బ్రాంది విస్కీ బ్రాండు ఏ పేరైనా అన్నిటికీ ఆల్కహాలు కలిగి ఉన్న అన్నిటికీ అనర్థాలు ఉంటాయి కొంతమంది నేను ఇంపోర్టెడ్ విస్కీ స్కాచ్ విస్కీ తాగుతున్నాను స్కాచ్ విస్కీ తాగితే నాకు ఎటువంటి అనర్ధాలు లేవు ఉండవు అని అపోహలో ఉన్నారు విదేశీ మద్యము తాగిన భారతదేశములో తయారు చేసే ఈ మద్యం వల్ల వచ్చే ఎటువంటి అనర్ధాలు ఉన్నాయో వాటికి కూడా అలాంటి అనర్ధాలు ఉంటాయి మద్యము సేవించటం వల్ల శరీరంపై పది రకాల అనర్థాలను కలగజేసే అవకాశం ఉంది వీటి వల్ల వల్లు గుల్ల అయ్యే అవకాశం ఉన్నది ఒకటి ఇది కాలేయం యొక్క కణజాలంపై ప్రభావం చూపి కాలేయములుండే కణాలు కుల్లిపోతాయి కుల్లిపోయి మొదటి దశలో కాలేయములో కొవ్వు చేరుతుంది క్రమేణా కాలేయములో కొవ్వు పెరిగి కాలేయము గట్టిపడిపోతుంది కాలేయం గట్టిపడి తదుపరి బుడిపలు ఏర్పడి ఆ బుడిపలు ఏర్పడే ప్రక్రియను వైద్య పరిభాషలో సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు సిర్రోసిస్ వచ్చినప్పుడు కాళ్ళు ఉబ్బటం ముఖం ఉబ్బటం పొట్లో నీరు జారటం బొడ్డు ముందుకు పొడుచుకురావటం వీటితో పాటు వృషణాలు కుచ్చించుకుపోవటం శరీరంలో హార్మోన్లైన టెస్టోస్టెరోన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి మగతనము లోపించటము గడ్డాలు మీసాలు తగ్గిపోవటము ఈ విధంగా అనేక రకమైన సమస్యలకు మూల కారణము మద్యపానమవుతుంది ఇక రెండు మధ్యములో ఉండే విష పదార్థాలు క్లోమగ్రంథి ప్యాంకిరియాపై పనిచేయటం వల్ల కులోమగ్రంథి కుల్లిపోయి కొన్ని సందర్భాలలో ప్రాణాపాయ స్థితికి దారితీసే అవకాశం ఉంది మద్యము సేవించే వారికి తీవ్రముగా కడుపులో నొప్పొచ్చి కడుపులో నొప్పి వెన్నుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది క్లోమగ్రంథి కుల్లిపోయి చెడిపోవటం వల్ల షుగర్ డయాబెటీస్ మధుమేహ వ్యాధి టైప్ టూ డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంది మూడు మద్యము సేవించే వారికి మగతనము లోపిస్తుంది అంగస్తంభన సరిగా జరగదు మెత్తగా ఉంటుంది గట్టిపడదు ఒకవేళ కొంచెం గట్టిపడినా యోనిలో ప్రవేశించక ముందే శీఘ్ర స్ఖలనం జరుగుతుంది వీర్యము బయటకొచ్చి ఆ రతిక్రీడలో విఫలమవుతారు సంసార జీవితంలో సుఖము పొందలేని పరిస్థితికి వస్తారు భార్య కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉంటుంది అయితే మద్యం తాగిన వాడికి కోరికలు పెరుగుతాయి కోరికలే పెరుగుతాయి కానీ కార్యం వచ్చేసరికి మగతనము అంగస్తంభనము జరగక తీవ్రమైన అసంతృప్తికి లోనవుతారు ఈ ఇళ్లలో కోరికలు పెరగటం వల్ల మహిళను రెచ్చగొడతారు రెచ్చగొడిన తర్వాత ఏమీ కార్యము చేయలేక నిరాశ నిస్పృహకు దంపతులు ఇద్దరు గురవటం జరుగుతుంది మద్యము సేవించటం వల్ల వృషణాలు గోలీకాయల నుంచి ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది తగ్గిపోవటమే కాదు నూతనముగా వివాహమైన దంపతులు ఈ మద్యము సేవించటం వల్ల ఈ వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తి సంఖ్య తగ్గిపోతుంది చలనము కూడా తగ్గుతుంది ఆ విధంగా మద్యము సేవించే వారికి సంతానలేమి సమస్య వెంటాడే గుణమున్నది నాలుగు ఈ మద్యం సేవించే వాళ్ళు మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడతారు మాట సరిగ్గా మాట్లాడలేరు స్పష్టత ఉండదు చేతులు వణుకుతాయి చేతులు కాళ్ళు తిమ్మెర్లు అరిచేతులు అరికాళ్ళు మంటలు ఈ విధంగా మనిషి చూడటానికే గందరగోళం మనిషిలా ఉంటాడు ఐదు రకరకాల క్యాన్సర్లు వస్తాయి ఈ మద్యం సేవించటం వల్ల నోటి క్యాన్సరు నాలుక క్యాన్సరు పెదాల క్యాన్సరు బుగ్గ క్యాన్సరు గొంతు క్యాన్సరు అన్నవాయి క్యాన్సరు జీర్ణాశయం క్యాన్సరు రొమ్ము క్యాన్సరు పెద్దపేగు క్యాన్సరు కాలేయం క్యాన్సరు ఇన్ని అవయవాల్లో క్యాన్సర్ వచ్చే గుణం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కారు మద్యము సేవించే వారికి పొట్టలో పుండు ఏర్పడుతుంది డియోడినల్ అల్సర్ అని గ్యాస్ట్రిక్ అల్సర్ అనే పుండ్లు ఏర్పడి వాటి వల్ల ఆహారం సేవించగానే తీవ్రమైన నొప్పి గ్యాస్ట్రబులు పుల్లటి తేపులు పొట్ట ఉబ్బిపోవటము అజీర్ణము కొంతమందికి ఈ పుండు నుంచి రక్తస్రావము జరిగి రక్తపు వాంతులు అయ్యే అవకాశం ఉంది లేదు రక్తస్రావ ప్రభావం వల్ల మలము నల్లగా రోడ్డుపైన తారు ఉండేలా ఉండే అవకాశం ఉంది కనుక జీర్ణశక్తి మందగించి జీర్ణ ప్రక్రియ అజీర్ణానికి దారితీస్తుంది ఇంకా ఏడు మద్యం సేవిస్తే బీపీ పెరిగే అవకాశం ఉంది రక్తపోటు గుండె యొక్క స్పందన నాడి సక్రమంగా కొట్టుకోదు కొన్నిసార్లు డెబ్బై రెండు కంటే ఎక్కువ కొట్టుకుంటుంది కొన్నిసార్లు అరవై కొడుతుంటుంది ఒకరోజు వంద కొడితే ఇంకో రోజు అరవై కొడుతుంటుంది కనుక గుండె యొక్క స స్పందన సక్రమంగా ఉండదు హార్ట్ అటాకు గుండెపోటు వచ్చే అవకాశము పక్షవాతం వచ్చే అవకాశము మద్యము సేవించే వారికి అధికము ఎనిమిది షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు మద్యము సేవించటం వల్ల రక్తములో షుగర్ బాగా పెరిగిపోయి అనేక రకమైన అనర్థాలకు దారితీస్తుంది ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా ఇన్సులిన్ వాడినా మద్యము నియంత్రణ చేయకపోతే షుగరు కంట్రోల్లో ఉండే అవకాశమే లేదు ఇక తొమ్మిది మద్యము సేవించే వారికి ఎముక పిలుసుదనం వస్తుంది ఎముక నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు రావటం వృద్ధాప్యములో దెబ్బ తగలకుండానే నడుస్తూ నడుస్తూ తుంటే ఎముక ఇరిగిపోతుంది ఎముక బలహీనతతో పాటు కండలు కూడా బలహీనమైపోతాయి తొడకండలు పిక్కలు చేతిలో ఉండే కండలు ఇవన్నీ కూడా కండరాల బలహీనతకు దారితీస్తుంది బరువు మొయ్యలేని పరిస్థితి శ్రామిక వర్గాలు మద్యము సేవించటము ద్వారా వాళ్ళు వాళ్ళ పనితీరు మందకొడిగా ఉంటుంది బరువులు మోయలేరు అలాగే ఏ పని చేయలేకుండా అన్ఫిట్ అయిపోతారు పది రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశిస్తుంది అంటువ్యాధులైన టైఫాయిడు టీబీ కలరా కామెర్లు ఊపిరితిత్తులు స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకుని పోయి న్యూమోనియా వస్తుంది గ్యాస్ట్రోఎంట్రైటిసు వాంతులు విరోచనాలు లాంటి అంటూ వ్యాధులు వస్తాయి మద్యము సేవించటం వల్ల రోగ శక్తి తగ్గి కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది దీంతోపాటు మంకీపాక్సు చికెన్ పాక్సు జికా వైరస్ నిఫా వైరస్ అన్ని వైరస్లకి లోకువైపోయి వైరస్లు బ్యాక్టీరియా ఫంగస్కి నిలయం అవుతుంది ఆ మద్యము సేవించే వ్యక్తి యొక్క శరీరం దీన్ని మానుకోవాలంటే దశలవారీగా మానుకోవచ్చు ప్రభుత్వాధీనంలో ఆసుపత్రులలో ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనా ఆసుపత్రులలో జిల్లా ప్రభుత్వ వై ప్రభుత్వ హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో డీ అడిక్షన్ సెంటర్లని స్థాపించారు ఇది మానసిక వైద్య విభాగానికి అనుబంధంగా డీ అడిక్షన్ సెంటర్లు పనిచేస్తాయి తీవ్రంగా అలవాటయ్యి అది లేకుండా నేను జీవనం గడపలేననేవారు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించండి ఉదయం నిద్ర లేవుగానే టీ కాఫీ బదులుగా మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు మళ్ళీ కొంత లెవెల్ తగ్గగానే మళ్ళీ మధ్యాహ్నం ఇంకోసారి తీసుకుంటాడు ఇరవై నాలుగు గంటలు తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ అయ్యి ఒక రెండు నెలల పాటు ఉంటే పూర్తిగా ఈ మద్యం పట్ల ఆసక్తి తగ్గిపోయి పూర్తిగా ఈ మద్యం అనే బానిసత్వాన్నించి విముక్తి కలుగుతారు దీనికి కొద్దిగా అలవాటైన వారు మానుకోవటానికి కొన్ని రకాల ట్యాబ్లెట్లు కూడా మానసిక వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి దాని పేరు టోపిరాల్ అంటారు టీఓపిఐఆర్ఓఎల్ ఇది ఇరవై ఐదు మిల్లీగ్రాములు యాభై మిల్లీగ్రాములు వంద మిల్లీగ్రాములు మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్యాబ్లెట్లు వినియోగించటము ద్వారా కొద్ది మోతాదు తీసుకునే మద్యము సేవించేవారు అలవాటుని మానుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా ఇన్ని అనర్థాలకు పది రకాల అనారోగ్య సమస్యలకు కేంద్ర బిందువు అయ్యి చివరికి భార్యను కూడా సంతృప్తిపరచలేక మరి రతిక్రీడలో ఘోర వైఫల్యము చెందుతూ అటువంటి జీవనాన్ని గడిపే బదులుగా వెంటనే మధ్యము బానిసత్వానికి స్వస్తి పలికి విముక్తి పొంది భౌతిక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని లైంగిక ఆరోగ్యాన్ని పొందవలసిన అవసరముందని భావించి తక్షణమే ఆపు చేయండి పాశ్చాత్య దేశాల్లో ఒక పెగ్గు అరపెగ్గు వాళ్ళు తాగుతుంటే మనం ఇక్కడ అర లీటరు హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ తాగి ఈ రకంగా అనేక రకమైన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాము మీకేమైనా దీని గురించి అనుమానాలుంటే డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఈ ఫోన్ వాట్సాప్కి మీ అనుమానాలను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ పేరు ఊరు అడ్రస్ రాసి నాకు తెలియపరిస్తే నేను మీ అనుమానాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు అనే వాట్సాప్ నంబర్కి మీ అనుమానాలను లిఖితపూర్వకముగా మీ పేరు ఊరు చిరునామా సెల్ నంబర్తో నాకు తెలియపరిస్తే మీకున్న అన్ని రకాల మద్యపానము గురించి ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తాను అదేవిధంగా భర్తలు సహకరించట్లేదని భార్యలు చాలా బాధపడుతుంటారు మా ఆయనను ఈ మందు అలవాటుని మాన్పించాలని కొంతమంది దృఢ సంకల్పంతో ఉంటారు మహిళలు అటువంటి వారు కూడా నాకు వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేస్తే మీకు తగు సూచనలు సలహాలు ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాను